हेलो फ्रेंड्स, वेलकम टू अम्मा मैजिकल रेसिपीज। एला उन्नारंदरू? नेनु चाला बागुन्नानु, मीरु कूडा बागुन्नारा? फ्रेंड्स, ई रोज मनं चूस्तुन्न रेसिपी बटर चिकेन। ई बटर चिकेन राइस लो कानी, चपाती लो कानी, वेज बिर्यानी, प्लेन बिर्यानी దేంట్లో అయినా బాగుంటుందండి। అలానే చికెన్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది। ఇది మనం బయట రెస్టారెంట్లో తింటాం కదా, టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంది। తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేయండి। నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। దీనికోసం ముందుగా చికెన్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాష్ చేసుకోవాలి। ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనం దీని అంతటిని మ్యారినేట్ చేసుకోవాలి। దీంట్లో ఫస్ట్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుని అలానే టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి। ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోవాలి। ఈ మిరియాల పొడి కూడా వేసుకున్నాక 1/4 టీ స్పూన్ ధనియాల పొడిని, 1/4 టీ స్పూన్ గరం మసాలాని, ఇవి రెండు వేసుకున్న తర్వాత ఒక లెమన్ని కట్ చేసుకుని ఆ లెమన్ జ్యూస్ కూడా వేసుకుని దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నలపై పేస్ట్ కూడా వేసుకోవాలి। ఇవన్నీ వేసుకున్న తర్వాత దీని అంతటిని బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి ముక్కలకు అంతటికి ఈ స్పైసెస్ అనేవి పడతాయి। తర్వాత దీంట్లోకి పెరుగును యాడ్ చేసుకోవాలి। 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని దీనంతా బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసుకుని దీన్ని 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి। ఇలా చేస్తేనే మనకి కూర అనేది టేస్టీగా వస్తుంది। ఇప్పుడు ఈ కూరకు కావాల్సినవి ఏంటో చూద్దాం। దీంట్లోకి ఒక 2 టమాటాలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోండి। ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి పెట్టుకోండి। తర్వాత మసాలా దినుసులు, చెక్క, లవంగాయి, దీంట్లోకి కొన్ని జీడిపప్పులు, అలానే కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ ముందుగానే తీసుకుని ఇలా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి। ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం। మనం ఈ కర్రీని అంతా బటర్తోనే చేసుకుంటామండి। ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడైన తర్వాత ఇలా బటర్ వేసుకుని ఈ బటర్ మెల్ట్ అవ్వాలి। అందుకని చెప్పి ఒక 2 to 3 మినిట్స్ ఆగితే మనకి చూసారు కదా బటర్ అనేది మెల్ట్ అవుతుంది। ఇలా మొత్తం అంతా మెల్ట్ అయిపోయినాక దీంట్లోకి మనం ఇందాక మసాలా దినుసులు చూపించాం కదా, చెక్క, లవంగాయి, అలాగే యాలక్కాయ, ఇవి 3 వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, దాంట్లోనే కొంచెం కరివేపాకు, ఇవి కూడా వేసుకుని మనకి ఉల్లిపాయలు వేగాలి కదా, దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లిపాయలని కొంచెం సేపు కుక్ అవ్వాలి, అందుకని చెప్పి మూత పెట్టుకుని ఉల్లిపాయలని కుక్ అవనిద్దాం। ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారు కదా మనకి ఉల్లిపాయలు అనేవి కొంచెం ఫ్రై అయిపోయినాయి। దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఇలా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కరెక్ట్గా 2 టమాటాలు సరిపోతాయి, ఎందుకంటే మనం ఇది పేస్ట్ చేసుకుంటాము। ఇలా 2 టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆ టమాటో ముక్కలు కూడా దీంట్లో వేసుకుని, అలాగే దీంట్లో జీడిపప్పులు కూడా వేసుకోవాలి। తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని, ఆ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా దీంట్లో వేసుకుని ఇవన్నీ మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత మనం టమాటోలు వేసాం కదా, టమాటోలు అనేవి మనకి కుక్ అవ్వాలి కదా, అందుకని చెప్పి మూత పెట్టి టమాటాలను కూడా ఉడకనిద్దాం। చూసాం కదా మనకి టమాటాలు అయితే ఇలా ఉడికిపోతున్నాయి, దాంట్లో కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా వేసి ఉడకనివ్వండి। ఈలోపు ఇంకొక పాన్ తీసుకుని మళ్ళీ ఇంకా కొంచెం బటర్ వేసుకుని, ఇలా బటర్ కొంచెం మెల్ట్ అవ్వాలి కదా, ఇలా కొంచెం బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇప్పుడు ఆ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా దీంట్లో వేసేసుకోవాలి। వాటర్ ఏమి యాడ్ చేయొద్దు, మనకి ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఉడికిపోవాలి, అందుకని చెప్పి మూత పెట్టి దీన్ని ఉడకనివ్వండి ఇంకొక పాన్ మీద। చూసారు కదా మనకి ఇలా టొమాటో అంతా ఉడికిపోయి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం సేపు చల్లారనిద్దాం। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయలు మిక్చర్ ఉంది కదా, దాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోండి, వాటర్ ఏమి యాడ్ చేయొద్దు। ఈలోపు మనం ఇంకొకసారి చూడండి, చూసారు కదా చికెన్ అయితే ఇలా ఉడుకుతుంది, దాంట్లో ఉన్న వాటర్ అంతా మొత్తం ఉడికిపోవాలండి। ఇలా ఒకసారి మధ్యలో కలుపుకుంటూ దీనంతా మీరు ఒకసారి బాగా కుక్ చేసుకోండి। మనం దీంట్లో వాటర్ అనేది ఎలాంటిది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు మీరు చికెన్ని బాగా ఉడకనివ్వండి। మూత పెట్టేసేసి ఈ చికెన్ ఉడకపెడుతూ పక్కన ప్రాసెస్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది। చికెన్ కూడా మనకి దీంట్లోనే మొత్తం ఆల్మోస్ట్ చికెన్ అంతా దీంట్లోనే ఉడికిపోతుంది, మనకి ఈజీగా కూడా అయిపోతుంది। చూసారు కదా వాటర్ అంతా అయిపోయి ఇలా అవుతున్నాయి మనకి చికెన్ పీసెస్ అనేవి। ఒకసారి అంతా బాగా కలుపుకుని చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి। ఇలా మనం చాలా ఈజీ అండి బటర్ చికెన్ చేసుకోవటం అనేది, టేస్ట్ కూడా చాలా బాగుంది। ఎప్పుడూ ఒకటే లాంటి గ్రేవీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। చూసారు కదా మనకి చికెన్ అయితే ఉడికిపోయింది, ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ ఏంటో చూద్దాం। ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ తీసుకుని ఆ ప్యాన్లోకి ఇందాక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా,
ఆ ప్యాన్లోకి మనము ఆ పేస్ట్ అంతా వేసేసుకుని అడుగును కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలిపేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా పేస్ట్ అంతా వేసేసుకొని దీన్ని కొంచెం సేపు 2 నుంచి 3 నిమిషాలు ఉడకనిచ్చి ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి. ముందుగా దీంట్లోకి 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని అలానే దీంట్లోకి మనకి 1/4 టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి. అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసుకోండి. ఆల్రెడీ చికెన్లోకి వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోండి. తర్వాత కారం కూడా వేసుకోవాలి. కారం కూడా అంతే, అన్నీ మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి అన్నీ 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకుని దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడే కదా మనం స్పైసెస్ అన్నీ వేసాం కదా, ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఉడకాలి కదా, అందుకని చెప్పి దీన్ని 4 to 5 మినిట్స్ దీన్ని కొంచెం సేపు ఉడకనిద్దాం. ఇలా అంతా కలిపేసేసి ఈ గ్రేవీని అంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు దీన్ని అంతా మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనము ఒకసారి మూత పెట్టేసేసి ఇలా కుక్ అవనియండి. ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇందాక మనము చికెన్ అంతటినీ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి ఈ గ్రేవీలోకి వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోండి. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనం బటర్తో చేస్తున్నాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు ఇలా చేసుకుని చూడండి ఎంత బాగుందంటే, కొంచెం 1 ముక్క కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు మీరు, అంత బాగుంది, అంత టేస్టీగా ఉంది. మా ఇంట్లో అయితే అందరికీ బాగా నచ్చేసింది ఈ బటర్ చికెన్ అనేది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇవి మనం ఇప్పుడే కదా వేసాము, దీన్ని 5 to 6 మినిట్స్ అయితే కుక్ అవనివ్వాలి. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీకు 1 గ్లాస్ కానీ 1/2 గ్లాస్ కానీ ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అయితే పోసుకోండి. ఇలా వాటర్ పోసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుని గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు దీన్ని కుక్ చేసుకుంటే ఎంతో ఈజీ అయిన టేస్టీ అయిన బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మనకి బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బటర్ చికెన్ అయితే రెడీ అయింది. చాలా ఈజీ కదండి, చాలా ఈజీ కూడా అలానే టేస్టీ కూడా. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడివేడిగా చపాతీ కానీ లేదంటే బిర్యానీ కానీ ఏదైనా చేసుకోండి, దాంట్లోకి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. దీని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన బటర్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ అచ్చ మనం బయట తినే రెస్టారెంట్ స్టైల్లానే ఉందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బై ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.